ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ ఉన్నాను ప్రియమైన సహోదరుడా, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. యోహాను 1:1 అంటాడు, ఆదియందు వాక్యముండను, వాక్యము దేవుని ఎదుడను, వాక్యమే దేవుడు ఉండను. ఆ వాక్యమై ఉండని మనతో మాట్లాడుతున్నాం. మనం చేయలేము. వాట్ కెన్ వి డూ? వి డిలియంట్లీ హార్డ్ ది వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎంతో శ్రద్ధగా ఉన్నారు. వినడం వల్ల వాస్తవం విశ్వాసం వస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన విశ్వాసం కర్త అయినాడు కాబట్టి ఆయన వాక్యమై మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఏమన్నాడంటే, ప్రేమను దినవిడరా, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడేవాడు మీరు కదా. ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన డస్ట్ ఓన్లీ. నేను కదా మాట్లాడదాను, మాట్లాడేది ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాను. కాబట్టి మన వాక్యం శ్రద్ధగా ఉందాము. వాక్యంలో ఉన్న సత్యాన్ని ఆ దేవుడు మనకు బోధిస్తున్నాడు కాబట్టి శ్రద్ధగా వాక్యం ఉందాము. ప్రేమను దినవిడరా, నేను కొద్దిగా మరి చెప్తాను అసలు. జ్ఞానం అంటే ఆ జ్ఞానం అని దేవుడు అన్నాడు. మరి జ్ఞానం ఎంత ఉందంటే సముద్రం ఉంటుందంటే నాకు తెలిసింది దానిలో బిందువు అంటే ఒక డ్రాప్ అంతే అన్నమాట. నాకు తెలిసిన కొద్ది జ్ఞానం ఇస్తాను వాక్యాన్ని. ప్రేమ దేవుడరా, మరి వాక్యం అనంతం. అది మనము ఎంతో లోతుగా ఉంది, ఎంత తీవిగా ఉంటుందంటే తెలుసుకుంటే రావకూడదు. ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంటంటే, యంగ్ మ్యాన్ డేవిడ్ అండ్ గొలియాత్. దావీదు గొలియాతు పడముందాడు. ఆయన యవ్వన వయసులో ఉన్న చరిత్ర ఇది. ముఖ్యంగా చూడండి, హూ వాజ్ డేవిడ్? డేవిడ్ అంటే ఎవరండి? ముఖ్యంగా 17:17 చూడండి, యెషయి తన కుమారుడైన దావీదును పిలిచాడు. యెషయి కుమారుడు దావీదండి. మరి వాళ్ళ పెద్దన్న పేరు అంటే చూడండి, ఇక్కడ ఇతడు 28 వస్తుంది చూడండి. ఇక్కడ అతడు వాళ్ళతో మాట్లాడింది అతని పెద్దన్నయ్యగా అగు ఎలియాబునకు వినపడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేస్తివి? నీ గర్వమును, నీ హృదయపు చరిత్రమును నేను ఎగుదును, యుద్ధము చూసుటకే కదా నీవు వచ్చితివి. అందుకు దావీదు, నేనేమి చేస్తుని? మాట మాత్రము పలికితిని చెప్పి అతని ఇద్దరు నుండి తిరిగి మరొకరికి ఆ ప్రకారమే అడుగగా జనుడు వానికి అదే ప్రకారము ప్రతిక్రమించిరి. మరి అప్పుడు ఆ మాట ఎవరికి, ఆయన పెద్దన్న కోపం వచ్చింది. ఆయన యుద్ధ వీరుడు, పెద్దన్నయ్య. ఈయన చిన్న బాలుడు, గొర్రెల మీద కొండ వచ్చాడు ముఖ్యంగా చూడండి. అయితే ఆ తండ్రి పేరేంటి చూడండి, ఇక్కడ ముఖ్యంగా యెషయి తండ్రి పేరేంటంటే యెషయి. యెషయి కుమారుడు దావీదండి. దావీదునకు ఎంతమంది కుమారుడు చూడండి, చిత్తాలు చూడండి. హౌ మెనీ బ్రదర్స్ హ్యావ్ డేవిడ్? 3 బ్రదర్స్ అండి. చూడండి ఒకసారి చూడండి, దావీదు కనిష్ట పెద్దవాడైన ముగ్గురు సౌలు వెంట పోయి నిరు, కానీ దావీదు బెతలహేములో తన తండ్రి గుర్రంను మేపుచు సౌలు వద్ద తిరిగి పోసు వచ్చి ఉండెను. అయితే చూడండి, అయితే యెషయి ఒక ముగ్గురు పెద్ద కుమారుడు యుద్ధమును సౌలు వెంటనే పోయి ఉండేరి, యుద్ధమునకు పోయిరి. అతని ముగ్గురు కుమారుల పేరుడు ఏమనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, రెండవవాడు అభినదాబు, మూడవవాడు షమ. ముగ్గురు కుమారులు అంటే పెద్ద కుమారులు. ఫస్ట్ కుమారుడు పేరు అంటే ఎలియాబు, రెండవవాడి పేరు అభినదాబు, మూడవవాడు షమ్మ. అయితే కనిష్ఠుడు ఎవరంటే దావీదు. మొత్తం 4 మొదలండి. హౌ మెనీ సన్స్ హ్యావ్ యెషయి అంటే యెషయికి మొత్తం 4 కుమారులండి. పెద్దవాడు ముగ్గురు, తర్వాత ఆఖరి కనిష్ఠుడు అంటే చిన్నవాడు దావీదండి. ఆయన చిన్నప్పుడు గొర్రెలు మేపుకున్నాడు అండి. మరి కొంతమందికి పశువులు ఉంటాయండి. నాకు చిన్నప్పుడు పశువులు ఉండే, గేదెలు ఉండే, మేపుకునేవాడం. ఇంకా అంకారు అంటే బలిగ్రహంగారు కూడా, ఆయన కూడా పశువులు చిన్నప్పుడు మేము ఉండేవాడు. మన కుటుంబాన్ని బట్టి ఫ్యాన్ పెట్టుకుంటాయని అది అలగెత్తండి. అలాగే ఇక్కడ ఈ దావీదు మహారాజు చిన్నప్పుడు ఏంటంటే గొర్రెలు మేపేవాడు. ఆయన ఒత్తి గొర్రెలు కాపరే ముఖ్యంగా చేసే గొర్రెలు మేపడం. అప్పుడు అనయన సుతకాన్ని వచ్చాడండి. ఎక్కడికంటే యుద్ధమునికి వచ్చాడు. యుద్ధమును ఎలా ఉండదని చూసుకొస్తే అక్కడ యువసనం ఉంటుందంటే ఆ గొలియాతు ఉన్నాడు. గొలియాతు అంటే రాక్షసి, 6 మూరల జాడ మనిషి అండి. ఆయన ఓడిస్తే ఈ రాజ్యాన్ని ఇస్తానని చెప్తున్నారు ముఖ్యంగా. ఎందుకంటే ఆయన ఓడించేవాడు ఎవరు లేరు ముఖ్యంగా. రండి నాతో మగవాడు అంటే అన్నాడు, కేకలు వేస్తున్నాడు.
ఆ కేకలో మరి దావీదంటే ఆయన దేవుని యొక్క ఇష్టానుసారుడు. ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు, చిన్నప్పటి నుంచి ఆయనకి దేవుని ఎందు భయభక్తులు ఉంది. కాబట్టి ఆ మాటలు ఏంటంటే ఆయనకి మరి ఆయన దేవుణ్ణి అడిగాడు, ప్రభా మరి నీ ఫిలిస్తీన్లు ఓడిస్తున్నావు, నీ విషయం ఎవరిలా కాదంటే. మరి అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడారు. సోండ ప్రేమంది వాళ్ళ మరి ఇక్కడ ఈ దావీదన్న ఆయన యశయ్య కుమారుడు, నాలుగో కన్షూడ్ అనమాట. ముగ్గురు అందములు మిలిటరీలో ఉన్నారు, కానీ మిలిటరీ కమాండ్ ఆర్డర్ ఇస్తున్నాయి, కానీ మరి ఇళ్ళలో ఎవరికి కూడా ధైర్యం ఉంది దాని కొడతాకి. ఎందుకంటే మనుషులు నరుడు ఎవరు కూడా కొట్టలు జయించలేరు, మరి దేవుడు ఎక్కడ జయించగలడు అని ఒక్కడ. ఎందుకంటే ఆయనకి రొమ్మికి కమర్షం ఉండదండి, ఈ కవచం దగ్గర కమ్ముంటుంది. ఆ మిలిటరీ కూడా ఎన్ని ఎన్ని గన్స్ వేసినాయి కానీ లోపలికి వెళ్తా సావడం. మళ్ళీ ఒకటి ఏంటంటే అజానముడు, ఆరో మూలడు జానన్ అండి. ఆయన ఈట పట్టుకుని ఒక మనిషి కావాలండి, ప్రత్యేకంగా ఆయన పట్టుకునేవాడండి. అంత గొప్ప మనిషి ఆయన, ఎందుకంటే యుద్ధవీరుడు, సాహసవాడు. ఎందుకంటే ఆయన జయించడం ఎవరి వల్ల మనుషుల వల్ల కాదు. మరి ఈ దావీదు ఆయన చిన్న బాడేయండి విన్నప్పుడు ఈయన ఒళ్ళు గగ్గురు పడుతుంది. ఏమన్నా అంటే చూడండి, ఇక్కడ చెప్తున్నాను చూడండి, దేవుడు ఐ ఫౌట్ ద ఫెలగోరియత్, నేను ఆయన ఓడిస్తాను అంటున్నాడు ఈయన. ఎందుకంటే ఎవరితో అంటున్నాడు, సౌత్ అంటున్నాడండి. ఆ మాటలతో ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఆయనకు వచ్చేసి ఆయన అనిపిస్తానండి ముఖ్యంగా అండి. ఎందుకంటే మరి ఆయన శక్తివంతుడు, ఆయన ఎవరంటే దేవుని శక్తి ఆయన పొందుకొని ఆయన వచ్చి ఆయనతో మాట్లాడతాను. చూడండి చూడండి 17:32 చూడండి సార్, చూడండి 17:32 అండి ముఖ్యంగా చూడండి. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైనా నైనా నేను వానితో పోట్లాడుతానని వారి దావీదుతో సౌలుతో, దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలం సాలదు, నీవు బలుడవు, వాడు బలాఢ్యుడు కనుక యుద్ధాభ్యాసము చేసుకుని వాడని దావీదనను. అయినను దావీదు సౌలుతో ఇట్లనను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాల్చుండగా సింహమును ఎరుకుమంటని వచ్చిన మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోసుండగా నేను వారిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించిదని, అది నా మీదకి రాగా దాన్ని గడ్డము పట్టుకునే దానిని నీ దాసుడైన నేను ఈ సింహమును ఎలుగుబడిని చంపితేనే జీవం గల దేవుని సైన్యపతి తిరస్కరిస్తున్నట్టు ఈ శ్రోతలైన శిరస్సుని వాటిలో ఒకదాని వలె జరుగునని చెప్పాను. ఎందుకంటే నేను గుర్రం వేపినప్పుడు సింహము మరి ఎలుగుబడి వచ్చినప్పుడు నేను వాటిని చంపేశాను. అది ఎవరి శక్తి? దేవుని శక్తి. పవర్ ఈజ్ గాడ్. ప్రేమల దేవుని కుమారులారా, కుమార్తె, మరి ఆ ధైర్యం కారణం ఒక దేవుని బిడ్డగా ఉంటుంది. ఏంటంటే విశ్వాసము ధైర్యం ఉంటుందండి. శత్రువు వచ్చినప్పుడు ఓడిస్తాకే మనకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అది విశ్వాసము ధైర్యము. యుద్ధము యహోవాది అంటున్నాడు. ఎందుకంటే ఆ యుద్ధము చేసే దాన్ని ఆయన మనలో ఉండి చేస్తాడు ముఖ్యంగా. మరి అటుని చంపితే నేను, కాబట్టి ఈ పిలిస్తున్న కూడా నేను. ఎవడు పిలిస్తే అంటే సున్నత లేనివాడు, సున్నత లేని వాడిని సంపదం వెరీ ఈజీ అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మరి నా దేవుడు ముంద ఆయన అంతా అన్నప్పుడు అప్పుడు రాజు సౌలు ఒప్పుకున్నాడు అనమాట, విన్నాడు. ప్రేమ అనే దేవుడరా, మరి చిన్న బాలుడు సింహాన్ని, రెండవది ఎలుగుబడిని చంపడం వెరీ ఈజీగా కాదండి. అదేంటంటే దేవుని శక్తి, గాడ్ ఈజ్ పవర్. దేవుని శక్తి ఆయన ఉండబట్టి ఆయన సింహాన్ని చంపేశాడు, గోరు ఎలుగుబడిని కూడా చంపేశాడు. ఎందుకంటే ఆ శక్తి ఆయనలో ఉంది ముఖ్యంగా. పవర్ ఈజ్ గాడ్. ఆ శక్తి మనలో ఉన్నప్పుడు మన కూడా చేస్తామండి దేవుడు. అంటాడు, నాయందు విశ్వాసం వచ్చిన వాడు నాకన్నీ గొప్ప కలిగేస్తాను దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుని బిడ్డరా, నాయందు విశ్వాసం వచ్చేవాడు నాకంటే గొప్ప కలిగేస్తాను దేవుని యొక్క చెల్లుస్తుంది యోహాను వద్ద అంటాడు. ఎందుకంటే విశ్వాసం ముఖ్యంగా. మరి దావీదు మహారాజు ఆయనకి దేవుడంతా ఎంతో విశ్వాసం, నాకు ఇష్టాంతరాడు అని పెట్టి దేవుడికి. కాబట్టి ఆ విశ్వాసంతో ఆయన ఉన్నాడు
చిన్నప్పుడు బాడైన ఉన్నప్పుడే అన్నప్పుడు ఆ సౌలు వెంటనే ఆయనకి మరి డ్రస్ ఇస్తే ఆ డ్రస్ చేస్తున్నాడు. ఆ డ్రస్ ఆయనకి ఇల్లు పడుతుంది, ఎందుకంటే చిన్నప్పుడు అలవడలేదు కాబట్టి ఆ డ్రస్ నాకు వద్దన్నాడు, డ్రస్ నాకు వద్దన్నాడు. అయితే ఆ డ్రస్ తీసిన మరి ఎలా అవిటెస్ ఎలా సాధ్యం అంటే చెప్పేయండి. చూస్తామండి మొదటి సమయాలు 17:37 ఉండసారి 17:37 సింహము యొక్క బలము నుండి ఎలుగుబండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా నా ఫిలిస్తీన్ చేతి నుండి కూడా నన్ను విడిపించని చెప్పాను. ప్రేమ అనేది దీని పెట్టరా, ఇప్పుడే మనం పాట చెప్పుకున్నాం రక్షణ గురించి. సింహము నోట నుండి ఎలుగుబడి నుండి రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీన్ చేతిలో నన్ను రక్షించాడని ధైర్యంగా చెప్తున్నానండి. ఇక్కడ మనం గమనించింది ఉంటుంది ఫెయిత్ అండి, విశ్వాసం. బైబిల్ అందరూ కూడా విశ్వాసం వీరులున్నారు, ద హీరో ఫెయిత్. ప్రియం అనేది ఏమిటారా, మరి నీకు కూడా విశ్వాసం ఉంటే నువ్వు కూడా వీరు ఫెయిత్ అంటాడు, విశ్వాసం వీరుడైపోతాం ముఖ్యంగా. ఆ విశ్వాసం మనం నడిపిస్తున్నాడు. నేను ఆ సింహాన్ని జయించి మరి ఎదుర్కొన్నప్పుడు ఆ శక్తిని అలా వచ్చింది, దాన్ని జయించాను, చంపేశాను. రెండవది ఎలిగిపోయిన వచ్చినప్పుడు ఆ శక్తిని ఆది కాదు, యుద్ధము యెహోవాదే అంటాడు దేవుడు. పవర్ ఈజ్ గాడ్. ప్రియమైన దేవుని పెట్టారా, మన అదే విశ్వాసం నీకుంటే నాకుంటే మనం లోకాన్ని శాతాన్ని పాపాన్ని జయించి ఆయన యొక్క నిత్యాలయంలో వెళ్తామండి. ఎందుకంటే మనకు ముఖ్యంగా ఈ లోకంలో ఏంటంటే లోకము శాతాను పాపం వస్తామండి, వీటిని జయించారండి. జయించారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో అండి, వాడిని చేస్తాడండి. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని ఉద్దేశం మన పట్ల అండి. ఆర్డర్ డిపెండ్ ఇన్ ద వరల్డ్ అంతటా అందరూ మారుమనసు పొందాలని ముఖ్యం కదండి. ఎవరు నచ్చినవాడు నచ్చలేదు ముఖ్యంగా. ప్రతి కుమారుడు కుమార్తె యేసు నామలో రక్షించబడి అనేక రాజ్యంలో వారసులవ్వాలండి. మరి ఆ విశ్వాసం అని కలుగుతున్నాడు. ఆ విశ్వాసం దావీదు మహారాజు అండి, ఆ ఫిలిస్తీన్ జయిస్తున్నాడు ముఖ్యంగా. ప్రియమైన రా, మరి మన కూడా ఈ లోకాన్ని పాపాన్ని శాతాన్ని జయించి దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయనకి రాజ్యానికి వారసులవ్వాలి ముఖ్యంగా. ఆయన కుమారులము, మన కుమార్తెలము, ఎందుకంటే ఆయన మన తండ్రి, మన కన్న తండ్రి, సహాయకుడు, విమోచకుడు, సర్వాంతర్యామి, సర్వహితవంతుడు. మరి నువ్వు ఎలా పిలిచాలో వస్తాడు ముఖ్యంగా, ఆయన వస్తాడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, జీవముగల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఆయనకి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మితే అన్నాడు దేవుడు, బైబిల్ వస్తుంది. నమ్ముడా నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. నేను అన్నాడు కదా నేను ఆ పిలిస్తున్న ఓడిస్తా, నేను ఖచ్చితంగా ఓడిస్తాను అన్నాడు దేవుడు. ఆ విశ్వాసం ఎంత గొప్ప, ఆ బాలుడైన మరి దావీదు మహారాజు దేవుని ఆత్మ వచ్చింది ఉండటం వల్ల ఆయన అంటాడు ఆ ఫిలిస్తీన్ జయిస్తా అంటున్నాడు దేవుడు. అయితే ఆ రాజు మాట్లాడినవాడు ఎవరండి, సౌలు. విని ఆ డ్రస్ వేసాడు, ఏ మిలిటరీ వేసాడు. ఆ మిలిటరీ ఇప్పుడు మిలిటరీ లేడు కాబట్టి ఆ మిలిటరీ సౌ ఆయనకి సరిపోలేదు, మరి అలవాట్లేదు, నడతం కుదరలు ముఖ్యం దోషి వెళ్ళున్నాడు. మరి ఏం కావాలంటే నాకు ఏమంటే ఒక రాయి ఒడిసెలు కావాలంటే కూర్చోండి. మరి చూడండి తర్వాత 17:32 ఉంది, 33 వచ్చిన చూడండి ముఖ్యంగా. ప్రేమ దేవుడారా, సౌలు ఈ పిలిస్తే ఎందుకుని దాంతో పోట్లకు నీకు బలం సాలదు, నీకు బాలుడవు, వాడు బలాఢ్యుల నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడును దావీదుతో అనను. అందుకు దావీదు సౌలు తట్టినను, నీ దాసుడనైనా నేను నా తండ్రి అయిన తండ్రి యొక్క గుర్రను కాయసుండ సింహములను ఎలుగుబంటిను వచ్చి మందల నుండి ఒక గొర్రెను పిల్లను తీసుకొని పోతుండగా నేను దానిని తరిమి చంపి దాని నోడి నుండి ఆ గొర్రెను విడిపించితిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. నీ దాసుడైనా నేను ఆ సింహమును ఎలుగుబంటును చంపితిని, జీవముల దేవుడైన సైన్యములను తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిస్తీనులకు వారిలో ఒకదాని కంటే అగ్నుని సింహం యొక్క బలము ఉండి గెలుగుబండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి కూడా నన్ను విడిపించడని చెప్పాను. అందుకు పౌలు సౌలు, పొము యెహోవా నీకు తోడుగానుగాక అని దావీదును. పిమ్మట సౌలు తన యుద్ధమ శస్త్రమును దావీదునకు ధరింపు చేసి రాగి శిరస్థానం ఒకటి అతనికి కట్టి యుద్ధమునకు తొడిగించాను. ఆ సామాగ్రి
దావీదునకు సాలకపోయేదు సాలకలేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా దావీదు ఆయన యుద్ధము చేయలేదు. ఆ డ్రెస్ ఇచ్చాడండి సౌలు గారు, ఇచ్చినప్పుడు ఆ డ్రెస్ ఆయనకు సరిపోలేదు ఎందుకంటే సేనన్నాడు. అయితే చూడండి, ఇప్పుడు వీటితో నేను వెళ్ళలేని సౌతో చెప్పి వాటిని తీసివేసి ఆ కర్ర చేత పట్టుకుని ఏడులోయలో నుండి ఆయన సన్నని రాళ్లను ఏరుకొని తన ఇద్దరున్న సిక్కములో నుంచుకొని ఒడిసెలు చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చెరువునకు పోయాను. ఏం చేయండి, ఒక కర్ర పట్టునండి, ఒడిసెలు తీసుకున్నాడు, తీసుకుని కొన్ని రాళ్ళు ఏరుకున్నాడు, ఒక 5 రాళ్ళు 7 రాళ్ళు ఏరుకున్నాడు. ఏంటయ్యి, గులకరాళ్ళు ఏడుకున్నాడు అండి, ఏటిలో ఓడినా గులకరాళ్ళు గెలిస్తున్నాడు, ఆ కర్ర తీసుకున్నాడు, ఒడిసలు తీసుకున్నాడు. తీసుకుని మరి వెళ్ళి అప్పుడు ఆయనతో చెప్తున్నాను, ఇంకా చూడండి, పోయాను డాలు మోయేవారు తనకు ముందు నడవగా ఆ పిలుస్తుని బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పరచూసి దావీదుని కనుగొని అతడు బాలుడై ఎర్రడివాడును రూపవాసి అయి ఉండాను. ఆయన ఎర్రగా ఉండేవాడండి దావీదు మహారాజు, మంది అంతగాడు అన్నమాట, ముఖ్యంగా రూపవాసి అయి ఉండెను. చూసి అతని తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి ఈ దేవతల పేరు దావీదునకు శపించెదను. నా దగ్గర రమ్ము, నా దగ్గర రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూభృగములకు ఇచ్చివెతనను. ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తిను డాల్ బలమును ధరించుకొని నా మీదకి వస్తున్నావే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైనిక దూతకు యెహోవా పేర నేను నీ మీదకి వస్తున్నాను. లేదు, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అనేది ఏమంటారు, ఇది ఒకటే సమ్మరి. ఆయనకున్న ధర్యం ఏంటంటే, నేను రావట్లా నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తున్నాడు. నువ్వు తిరస్కరిస్తున్నావే ఇశ్రాయేల్ దేవుని, ఇశ్రాయేల్ని, ఆయన యొక్క పేరులో నేను వస్తున్నాను. కాబట్టి యుద్ధము యెహోవా అంటాడు. ఏం చూడండి, చూడండి చదవండి, దావీదు నువ్వు కత్తియు డాలి బలిను ధరిస్తున్న నా మీదకి వస్తున్నావు, అయితే నీవు తెలుస్తున్న ఇశ్రాయేలుల సైన్యకతకు యెహోవా నీ పేరట నేను నీ మీదకి వచ్చిస్తున్నాను. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల నరికి వేతను. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసాలను తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయులకు కళేబరమును ఆకాశవక్షులకు భూమిగ్రమును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈడ చేతను రక్షించేవాడని ఈ దండుర అందరూ తెలుసుకుందని యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును నీ చేతికి అప్పగించును అని చెప్పాను. యుద్ధము యెహోవాదే. ప్రియమైన సహోదరుడు కూడా పరచుకోండి, దావీదు మహారాజుకి బాల్యం ఉన్నప్పుడే ఆయనకి విశ్వాసం చూడండి, యుద్ధము యెహోవాదే, నేను ఆయన పేరట వస్తున్నాను, కాబట్టి నీ యొక్క మాంసమును మరి కళేబరమును ఆ యొక్క ఆకాశ పక్షులను తిరుగుతుంది. ఈ మరి అప్పుడు మొట్టమొదటి ఎవరంటే, ఎవరు గోలియాదు అంటే, నీ మాంసాన్ని ఆకాశ పక్షులు వేస్తారని చెప్పాడు మరి దావీదు మహారాజు చెప్పాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఎవరు జరుగుతుంది యుద్ధం ముఖ్యంగా. అయితే వాడు వచ్చేస్తున్నాడు, ఎవరు గోలియాతు, దావీదు మహారాజు ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఏంటంటే యుద్ధం జరుగుతుంది, ఈయన చిన్న బాలుడు, ఆయన అయితే ఈ దావీదు మహారాజు కాళకాటరాడు, అదే ఆ గోలియాతు కాళకోట ఆడు ముఖ్యంగా అంత రాక్షసి. ఆరు మూరల జానుడు, ఆరు మూరల జానుడు స్టాట్యూ పెద్ద అందు కాబట్టి మరి ఈయనైతే మరి బాలుడు, ఎందుకంటే ఆయన కాళకోటరాడు. అయితే ఆయన నిద్రకు వద్దామండు, దూరంగా ఉన్నాడు, కేకలేస్తాడు, నీ పక్నీ యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులు ఎలాస్తానని చెప్పాడు అనుకుంటుంది. అయితే నేనైతే యెహోవా పేరట వస్తున్నాను, కాబట్టి సిద్ధంగా ఉండే అని అనుకుడు. అప్పుడు యుద్ధం జరుగుతుంది అనండి. చూడండి ప్రేమేంద్ర, ఎందుకంటే యుద్ధము యెహోవాదే అన్నాడు. అంటే యుద్ధము యెహోవాదే, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్టు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క
కడెబురమును ఆకాశవక్షులను భూమిగమును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తిచేతను ఇటచేతను రక్షించేవాడు కాడని ఈ దండూర అందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయనను ఎమ్మును మీ చేతికి మా చేతికి అప్పించినని చెప్పాను. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కరుడికై అతన్ని ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొని సైన్యంతో త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెల్లో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వన్ ఎదురుగా వచ్చున్న వారు సేనను నేలను బోర్లపడెను. ఆ తిప్పి తిప్పి కొట్టాడు, తిప్పి కొట్టినప్పుడు అది కరెక్ట్గా వెళ్ళి ఆ నుదురుకులో పడుకుంటుంది. ప్రేమన్న సదరు అంటున్నారు చూడండి, యుద్ధము యెహోవా అన్నప్పుడు ఆ శక్తి ఆయనకు వచ్చేసింది. ఆ దావీదు మహారాజు ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఆ గొల్లెత వస్తుంది, గొల్లెత అంటే రాక్షసి ఆరుమూలడు జాడండి. వచ్చినప్పుడు ఈయనకి ఆ శక్తి వచ్చేసి దేవుడి యొక్క శక్తి వచ్చినప్పుడు ఆయన ఆత్మ ఆయనకు వచ్చినప్పుడు ఆ ఒడిసల్లో పెట్టేసి రాయి గిరాగిర తిప్పి 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 కొట్టేటప్పటికి కరెక్ట్గా ఇక్కడ నేల అక్కడ యొక్క నుడి ఉండు మొత్తం అంతా ఏమంటామండి కవశం ఉందండి. ఎక్కడ దిగిలినా కత్తిరికో కరెక్ట్గా ఇక్కడ కాలేదండి. ఆ నుదుటికి వెళ్ళి కొట్టుకుందండి. కొట్టేటప్పటికి ఆయన వెంటనే అక్కడి ఆ దిగిపోయిందండి. దిగిపోయిపో కింద పడిపోడు, కింద పడి కింద పడిపోయాడు. ఎవరండి? గోరియాతు. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది నిలబెట్టండి. కొట్టేశాడు వెంటనే, కింద బోర్ల పడిపోయాడు, కింద బోర్ల పడిపోయాడు. అప్పుడు యెహోవా కత్తిచేతను రక్షించబడిన ఈ దండు వారిని తెలుసుకుందరు. యుద్ధము యెహోవాది అని ఆయన మిమ్మును మా చేతికి అప్పించినట్టు చెప్పిన. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కరడకు అతనిని ఎదురు పోగా దావీదు వారిని ఎదుర్కొనకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తిపోయి ఆ సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలను విసిరి ఆ ఫిలిస్తీని నిదుట కొట్టాను. ఆ రాయి వాని నుదుటి నుంచి నందున వాడు నేలను బోర్లపడెను. ఆ దావీదు ఫిలిస్తీని కంటే బలడని మరి ఖడ్గము లేక వడిసెలతో రాయితో ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను. వారు బోర్లపడగా దావీదు పరిగెత్తి ఆ ఫిలిస్తీని మీద పడి నేల నుండి వాని కత్తి వరదూసి దాంతో వాని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిస్తీయులు తన సూర్యుడు వచ్చుడు చూసి పారిపోయి అప్పుడు ఇశ్రాయేలు వారును యూదావారును లేచి ఈయనను జయము అజయము అని ఆయన లోపరుచుకొని ఏకులను అంతా ఫిలిస్తీనులను తరచుగా ఫిలిస్తీనులను హాతులైపోయిన ఏకులను మార్గమున గొలియాతు ఏకులను పట్టణంలో చూసుకోలేరు. ఎప్పుడైతే ఆ ఫిలిస్తీనుడు కూలిపోయాడో అప్పుడు వచ్చారండి. ఆడ పారిపోయారు ఎవరండి? ఫిలిస్తీనులు పారిపోయారు. దావీదు మహారాజుగా మరి సైన్యం మొత్తం కూడా వచ్చేసారు. వచ్చేసి దావీదు మహారాజు జయమని చెప్పేసి వచ్చి ఆ తవిరించేయండి ఆయన వెళ్ళిపోయి కాబోయి ఆ పడిపోయిన ఆ గొలియతుని శవాన్ని ఆ తల్లకలిసి తీసుకుని వచ్చాడు. యుద్ధమయ్యేహోవాది, యుద్ధమయ్యేహోవాది. అప్పుడు ఈ రాజు దావీదు మహారాజుకి జయము. దావీదు మహారాజు ఇది చాలా గొప్పదండి చరిత్ర. ఎందుకంటే సామాన్యమైన పని కదండి. ఎందుకంటే విశ్వాస వీరుడు ఏంటాడు ఎవరు? కింగ్ డేవిడ్. ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు నింపబడి చిన్న బాలుడైనప్పుడు అప్పుడు ఆయన చూడండి. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఆ రాక్షసుడు ఆరుమూలల జాడ మనిషి వస్తున్నాడు, ఏమీ భయపడదండి. పరిశుద్ధాత్మ నింపడండి. నింపడినప్పుడు ఆ ఒడిసెలు తీస్తున్నాడు, తీసుకుని ఆ లోపల ఉండా ఆ సంచులు వేసుకున్న గుర్హరాజు తీసేయండి, తీసుకుని దాంట్లో పెట్టాడు. తీసుకుని గిర్రను తిప్పేసి ఆ సూడని కరెక్ట్గా ఎక్కడంటే ఆయన బాడీ అంతా కూడా ఏంటంటే ఇనకోసం నింటుందండి. కానీ తప్పకుండా గురి చూసేమి అనుకుంటాడు. అంత టాలెంట్ దేవుడు అని ఇచ్చాడు అనుకుంటాడు. ఆయన టాలెంట్ పర్సంటారు అనుకుంటుంది, అందరూ ఆ టోట్లారు అనుకుంటుంది. ఆ కుట్టినప్పుడు వెంటనే కరెక్ట్గా వెళ్ళి ఆ నుదురు పక్కన దిగింది. ఇక్కడ నుదురు దిగినప్పుడు ఆ దెబ్బకే కూలిపోయాడు గలియాతు. అప్పుడంతా ఒప్పుడు చేరు యుద్ధంలో ఈరులందరూ దావీదు మహారాజు అన్నదాలు వచ్చి ఉన్నారండి.
దావేది మహారాజ్ చేయి, దావేది మహారాజ్ చేయి అంటే అంత కూడా వచ్చారండి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయి ఆ ఈ దావేది మరి ఇప్పుడే జై కూలిపోయాడు గొలియత్తు, వెళ్ళిపోయి ధైర్యం తెలిపోయి ఆ తల అరగేసాడు. తల రేవడం రాలేదండి వీళ్ళు, తల అరగేసి వస్తుంటే అప్పుడు తెలియదు. ఎందుకంటే అంత భయం అన్నమాట వాళ్ళకి, దేవుని బిడ్డలకి భయం ఉండదండి. ఎందుకంటే ధైర్యం ఉండదు. ఏంటంటే యుద్ధము యెహోవాదే అని చెప్పేసి దేవుడు చెప్తుంటే ఆయన మాట నమ్మేడైనా ఆయన నమ్మి ఈయన వెళ్ళాడు. యేసు నామంలో వెళ్ళి ఆ జయని పొందండి. ఎందుకంటే యేసు నామంలో జయం ఉందండి, యేసు నామంలో శక్తి ఉందండి, యేసు నామంలో పరిశుద్ధత ఉన్నాయి, యేసు నామంలో మరి జయం ఉందండి. కాబట్టి ఆయన ఆయన యొక్క నామంలో వెళ్ళిపోయి ఆ గొలియాతుని జయించాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రియమైనది ఏమిటి చూడండి, ఒకసారి మొదటి సమయాలు 17:38 చూడండి. సరే నేను బైబిల్ ఇస్తున్నాడు, ముఖ్యంగా 17:38 పిమ్మట సౌలు ఆ యుద్ధం దావీదునకు ధరింపజేసి శస్త్రమునకు అతనికి కట్టి యుద్ధమునకు తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు తగిలించే అంటే ఆయన తొడిగించాడండి. అయితే ఆయనకి ఆయనకి సూటబుల్ కావాలి. ఏంటి ఆ బట్టానికి సూటబుల్ కావాలి, ఆయన వద్దనాడు. అప్పుడు మరి ఏం చేస్తామంటే దావీదు చెప్పాడంటే ఈ సామాగ్రి దావీదునకు వాడకలేదు, కనుక తాను తొడిగిన వాటి పని కత్తి కట్టుకొని వెళ్ళకరను లేచిరి చూసుకున్నాను. తరువాత దావీదు ఇవి నాకు వాడకలేదు, వీటితో నేను వెళ్ళలేను సౌతో చెప్పి వాటిని తీసివేసి ఆ కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి ఆయన నున్నని రాళ్లను ఎరుకొని. ఏంటంటే నున్నని రాళ్ళను అంటే అవి కత్తులాగా ఉంటాయండి. ముఖ్యంగా ఆ రాళ్ళు దిగితే సావడే మనిషి అటువంటి లేకుంటే ఏటు కూడా ముఖ్యంగా వాటిని ఎరుకొని రాళ్ళను ఎరుకొని తన ఇద్దరున్న చిక్కమును ఉంచుకొని ఒడిసెలా చేత పట్టుకొని ఆ పిలుస్తుని చెరువుకు పోయాను. దావీదు మహారాజు ఆయుధం ఏంటండి అక్కడ చెప్పండి ప్రేమైన కూడా ఏంటంటే ఆయనకు తెలిసింది అది. ముఖ్యంగా ఆయనకైతే పెద్ద డాల్ గురేది, అయితే పెద్ద డాల్ ఉంది. ఆ డాల్ మాత్రం ఒక మనిషి కావాలి, ముఖ్యంగా 6 మూరల జానుడు అటువంటి మనిషి ఆయన. మరి ఆయన జయించారంటే ఏ మనిషి వల్ల కాదు, అది పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఉన్న వాళ్ళకే బతుకుపోయింది. అంత అందరు కూడా దాన్ని ఎవరు కూడా వాళ్ళు ఎప్పటి నుంచో బాధపడుతున్నారు. ఈ సైన్యం ఎవరు వెళ్ళలేకపోతాను ముఖ్యంగా, ఎందుకంటే చంపేస్తాడు వెళ్తాయి. అంతేంటి అంత గొప్ప శక్తివంతుడు బలాజ్యుడు ఎవరో గోలియాతు. అయితే దావీదు మహారాజు అయితే పరిశుద్ధాత్మ శక్తిని ఆత్మతో ఆయన నింపబడ్డాడు. మరి ఆయన దేవుడు అయితే చెప్తున్నాడు అన్న నువ్వు వెళ్ళమని చెప్తుంటే ఆయన పెడుతున్నాడు నింపబడి. ఏంటి ఏంటి ఆ రేడు వడ్డీకి వెళ్ళి ఏరుకున్నాడు ఏంటి రాళ్ళు ఒడిశాలు చేత పడుకున్నాడు, పట్టుకొని వచ్చేసాడు. రాళ్ళు మోయేవారు తనకు ముందు వరుసగా ఆ ఫిలిస్తీనులు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పరచి దావీదుని కనుగొని ఇతడు బాలుడై ఉన్న బాలుడై ఎర్రని వాడును రూపవాసినై ఇంట చూసి అతన్ని ధృవీకరించను. ఎర్రగొండ అంటే ఎల్లగొండ ఎర్రగా ఉన్నాడు, రూపం అందంగా ఉన్నాడు. ఎవరో దావీదు మహారాజు చిన్నప్పుడు ఎర్రగా ఉన్న అందంగా ఉన్నాడు చూసి అతన్ని ధృవీకరించి ఈడవల్లే ఉందండి, ఈడవల్లే ఉంది అని మనుషులు పుక్క మనుషులకు ఇదే కదండి. ఇది ఇప్పటికీ ఇప్పుడు కూడా మానవ దేశం మన లోకంలో ఈ లోకంలో అయినప్పుడు కూడా సాతాను మనుషులు ప్రయాణించేస్తుంది. ఏడవల్లేదు ఏం ప్రేమైన దేవుడు లోకం వేరు, దేవుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. ప్రేమైన సహోదరుడు మన 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 జీవితంలో ఎన్నో శోధనలో బాధలు వస్తాయి అనుకో, అప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి మనం కూడా ఆ దేవుడు చెప్తున్నాడు లుకింగ్ అట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అదర్ ఫినిష్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. ఎప్పుడు కూడా నువ్వు నేను చేయాలంటే విశ్వాసం కర్త కొనసాగి చూస్తే అప్పుడు మనకు నిజం వస్తాడు. మనకి లోకంలో శోధనలో బాధలు వస్తాయని అనుకుంటున్నాను, శోధనలు చేస్తే మనకి జీవితం వస్తానని చెప్పాడు దేవుడు.